వెంటాడటం, వేటాడటం, ఇది ఇజ్రాయెల్ అలవాటు. ఎందుకు అంటే అడవిలో పడేస్తే భయం విలువ తెలుస్తుంది, అడవిలో పడేస్తే ధైర్యం అనేటటువంటిది సంపాదించుకోవడం తెలుస్తుంది. అట్లాగే చుట్టూ అరణ్యం, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి అరణ్యం ఎట్లాంటిదంటే రాక్షస అరణ్యం. ఓ పక్కన లెబనాన్, ఓ పక్కన యెమెన్, ఇంకో పక్కన సిరియా, ఇంకో పక్కన పాలస్తీనా, రాక్షసులే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వేరే మతం వాళ్ళని చంపేయాలని కోరుకునేవాళ్ళే, పుట్టినప్పటి నుంచి కూడా యూదుల్ని అంతం చేయాలనుకునేవాళ్ళే, పుట్టుకతో కడుపులో ఉన్నప్పటి నుంచినే విషం నింపి పెట్టినటువంటి తయారైనటువంటి రాక్షసులు వాళ్ళు. ఆ రాక్షసులు ప్రపంచంలోని ఏ దేశంలోనూ బతకలేరు, ఎందుకంటే పుట్టుకతోనే విషంతో ఉన్నటువంటి విషపు నాగులు. ఆ విషపు నాగుల పుణ్యమ అని చెప్పేసి ఇజ్రాయెల్ అనుక్షణం, అప్రమత్తంగా ఉండక తప్పదు, అనుక్షణం ఎదురుదాడి చేయక తప్పదు. అందులోనే తాజాగా ఓ పక్కన ఇరాన్ తన మీదన మిస్సైల్ దాడి చేసేస్తే వెంటనే కాసిన మిస్సైల్ తీసుకుని ఇరాన్ వెంట పడిపోతే సరిపోతుంది, అప్పుడు అటు ఇటు తేల్చుకునేటటువంటి పని ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ఇజ్రాయెల్ అలా చేయట్లా, ఇరాన్కి ఇవ్వాల్సిన టైంలో ఇస్తుంది, ఇవ్వాల్సినంత ఇస్తుంది, ఇచ్చేదోదో గట్టిగానే ఇస్తుంది. ప్రస్తుతం తన దాడి మొదట హమాస్ని సర్వనాశనం చేయడం, ఎప్పుడు కూడా తీవ్రవాదం నక్సలిజం అనేటటువంటిది శాశ్వత అంతం సాధ్యం కాదు, నాయకత్వాల అంతం ఆయా శిక్షణ పొందిన వాళ్ళని అంతం మ్యాక్సిమం చేయగలుగుతారు, మళ్ళీ పుట్టుకొస్తుంది. కానీ ఓ 15-20 ఏళ్ళు అన్న టైం పడుతుంది మళ్ళీ బలంగా తయారవడానికి, అప్పటిదాకా తమ పని తాము చేసుకోవచ్చు. ఇప్పుడు అందుకనే తమని వెంటాడుతున్నటువంటి తీవ్రవాద ముఠాలకి సంబంధించిన మూలాల నిర్మూలన అన్నటువంటిది ఇప్పుడు చేస్తున్నది. అందులో హమాస్ని 80-90% నాశనం చేశారు. ఇప్పుడు హిజ్బుల్లాని నాశనం చేయడంలో కీలకమైనటువంటిది హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లాని లేపేయడమే కాకుండా కమాండర్లు దాదాపుగా 25-30 మంది అందరూ ఒకేసారి పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అయితే దాని నుంచి డైవర్షన్ కోసమే ఇరాన్ వేసినటువంటి ఎత్తుగడ మిస్సైళ్ల దాడి. కానీ ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గలేదు, తెలివిగా వ్యవహరించింది. ఏం చేసింది, నస్రుల్లా అల్లుడు ఇప్పుడు నాయకత్వం వహించడానికి నెక్స్ట్ అతను వారసుడు కాబోతున్నాడని తెలిసి నస్రుల్లా తర్వాత వారసుడిని 7 గంటల్లోనే లేపేసింది. ఆ తర్వాత నాయకత్వ బాధ్యత చేపట్టబోతున్నాడు అన్నట్టు నస్రుల్లా అల్లుడిని తాజాగా లేపేసింది. అంటే నాయకత్వ స్థానంలోకి ఎవడైనా సరే రావడానికి వణికే పరిస్థితి సృష్టిస్తోంది. ఆ కాసిం అనేవాడు నిన్న చెమటలు తుడుచుకుంటూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ తనదైనటువంటి దాడి అయితే కొనసాగిస్తోంది.